అప్పుడు హైదరాబాద్లో డబుల్ డెక్కర్లు ఫుల్గా కనబడి అదో స్పెషల్గా కనిపించేది. మద్రాసు హైదరాబాద్లోనే ఈ డబుల్ డెక్కర్లు, బస్సు మీద బస్సు పైకి ఎక్కేసేయచ్చు, పైకి వెళ్ళి కూర్చోవచ్చు. వాస్తవంగా ఊరు చూడాలనుకునే వాళ్ళకి అదొక గొప్ప అద్భుతంగా ఉండేది. పాతకాలపు సినిమాల్లో కూడా కనబడతా ఉండే ఈ డబుల్ డెక్కర్లు. తర్వాత కాలంలో ఈ కరెంటు లైన్లు కిందగా ఉండటం, వంతెనలు ఫ్లైఓవర్లు వచ్చేటప్పటికి కొన్ని రూట్లు స్ట్రక్ అయిపోతాయి అనేసి ఆగిపోయినాయి. ఇప్పుడేమో అసలు డబుల్ డెక్కర్లు వెళ్ళడానికి దారి కష్టం. ఎందుకు, ఫ్లైఓవర్లతో పాటుగా ఈ మెట్రో రైలు కూడా వచ్చేసింది కదా, చాలా కష్టం. కానీ డబుల్ డెక్కర్లను తేవడానికి సిద్ధపడుతున్నారట. అంటే మరి ఏ రూట్లు పెడతారో తెలియదు. హైదరాబాద్లో దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత నగర రోడ్ల మీద డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్టీసీ వీటిని ఒక్కొక్కటిగా సర్వీస్ నుంచి గతంలో తప్పిస్తే ఇప్పుడు మళ్ళీ ఆ బస్సుల్ని వచ్చే ఏడాది 10 డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయట. వంతెనలు ఆటంకాలు లేని రూట్లని ఐడెంటిఫై చేస్తున్నారట. ఆ రూట్లలో ఈ డబుల్ డెక్కర్ బస్సులు తిప్పుతారట. గతంలోనే వీటి టెండర్లు ఆహ్వానిస్తే తొలుత వీటిని అశోక్ లేలాండ్ సంస్థ ద్వారా కొనాలని భావించారు. కానీ ఏడాది 300, వచ్చే ఏడాది 310, మొత్తంగా 610 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకి సమకూరబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటిని నడిపిస్తారు. ఈ బస్సులో 10 డబుల్ డెక్కర్ బస్సులు ఉంటాయట. డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్టీసీ గతంలో ఆహ్వానించినటువంటి టెండర్ల నేపథ్యంలో అశోక్ లేలాండ్ కాకుండా ఇప్పుడు టెండర్లు పిలుస్తారట. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర 2 కోట్లకు పైగానే ఉండబోతోంది. కేంద్రం ఇచ్చే రాయితీ 30 లక్షలు. దాంతో ఆ 30 లక్షలకు 170 లక్షలకి బస్సు రాబోతుంది. వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. అందుకోసమని 170 లక్షలు ఖర్చు పెట్టడం ఇష్టం లేక వచ్చే ఏడాది ఆర్టీసీకి 310 అద్దె బస్సులు ఈ విధంగా రాబోతున్నాయి. డబుల్ డెక్కర్లు కూడా అద్దెకి తీసుకుంటారా అన్నటువంటి చూడాల్సి ఉంది.